మరి సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పాలి ఓ మైక్రాన్ అని చెప్పి ఈ మధ్య కాలంలో ఒక కొత్త మరి కరోనాలో కొత్త వేరియంట్ వచ్చిందని ప్రజలు భయపడుతున్నారు ఏ టీవీ పెట్టినా భయపట్టిస్తుంది ఏ పేపర్ చూసినా మళ్ళేదో కరోనా ఇంకోటి వచ్చిందట ఓ మైక్రాన్ వచ్చిందట అని అందరూ భయపడుతున్నారు భయపడాలి కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దాన్ని మనం మూడు పద్ధతుల్లో ఎదుర్కొనే అవకాశం ఉంది కరోనాను ఎదుర్కొనేది మీ చేతుల్లో ఉన్నది ప్రభుత్వం రై ఉన్నది ఏదైనా వచ్చినా రాష్ట్రంలో గవర్నమెంట్ లోనే 27000 పడకల ఆసుపత్రులను రెడీ చేశాం ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి ఐసియు తో ఆక్సిజన్ తో కూడిన 27000 మంచాలను ప్రభుత్వ రంగంలోనే రెడీగా పెట్టాం కానీ నేను ప్రజలకు మీకు చేసే విజ్ఞప్తి ఒకటే మూడు మార్గాల ద్వారా మనం కరోనాను ఎదుర్కోవచ్చు ఒకటి మాస్క్ తప్పకుండా ధరించండి రెండు మీ టీకాలు రెండు కూడా మీరు వేసుకోండి మొదటి టీకా రెండవ టీకా మూడోది కొద్దిగా ఫిజికల్ డిస్టెన్స్ చేతులు కడుక్కోవడం గాని మనం మాస్ ప్రోగ్రామ్స్ ను తగ్గించుకొని కరోనా గైడ్ లైన్స్ ను మనం పాటించుకోగలిగితే ఏ మైక్రాన్ కూడా మన దగ్గర రాదు ఓ మైక్రాన్ రాదు డెల్టా రాదు ఇంకోటి రాదు ఆల్ఫా రాదు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇది మీ చేతుల్లో ఉంది దయచేసి కొంతమంది చూడండి ఇక్కనే చాలా మందికి మాస్కులు కనబడతలు నాకు ముఖానికి బారణ మందికి ఉన్నాయి చాలా మంది కనబడతలు మరి టీకాలు వేసుకోండి అంటే కొంతమంది వెనక ముందు అవుతున్నారు ఇవాల ఇంకా ఇవ మా కలెక్టర్ గారు చెప్తున్నారు ఈ డివిజన్ లో ఇంకా 900 మంది టీకా వేసుకోనోళ్ళు ఉన్నారట ఎందరు వేసుకున్నారు ఇప్పటికి వేసుకోనోళ్ళు ఎందరు ఏం బస్తీది యాదవ్ బస్తీ ఇప్పుడు యాదవ్ బస్తీలో 4500 జనాభా ఉంటే ఇంకా 900 మంది టీకా వేసుకోనోళ్ళు ఉన్నారు తప్పు కదా ప్రభుత్వం ఉచితంగానే టీకా వేస్తుంది కదా 4500 మంది బస్తీలో ఉంటే మరి 3600 మంది వేసుకున్నారు ఇంకా 900 మంది టీకా వేసుకోలేదు మీదే బాధ్యత బస్తీ పెద్దలదే బాధ్యత మీ బస్తీలో ఎవరైనా టీకా వేసుకోనోళ్ళు ఉంటే కౌన్సిలింగ్ చేయండి వాళ్ళకి సంజాయించండి బస్తీ దవాఖానకు తీసుకొచ్చి టీకా వేపియండి ఇప్పుడు ఉన్నది రెడీ ఉన్నాయి టీకాలు ఇప్పుడు దొరకవట వేసుడి అందరికీ ఒక్కొక్క ఇంటికి వస్తాం మీకు ఎమ్మెల్యే సాహెబ్ నేను కలిసి తిరుగుతాం ఇక ఎవరి ఇంట్లోనైనా వేసుకోనోళ్ళు ఉంటే వేసుడే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే 2,51,00,000 మొదటి టీకా పూర్తయింది 2,51,00,000 మంది మొదటి టీకా వేసుకున్నారు అంటే మన రాష్ట్రంలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ దాంట్లో 91% మంది మొదటి టీకా వేసుకున్నారు రెండవ టీకా చూస్తే 1,30,00,000 మందే వేసుకున్నారు అంటే ఇది 47% ఉన్నది ఇంకా పెరగాలి చాలా మంది సెకండ్ టీకా తీసుకోలే అప్పుడేమో కరోనా బాగుందంటేనేమో లైన్లు కట్టి టీకాలు వేసుకున్నారు ఇప్పుడు మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి లైన్ కట్టి వస్తే కూడా వెనక ముందు అవుతున్నారు ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదన్నట్టుగా ఉంటాం మనం మరి వచ్చినాక బాధపడడానికంటే ముందు రాకుండా ఉండడానికే మనం జాగ్రత్త తీసుకోవాలి టీకాలు సురక్షితమైనవి ఇవో మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు తీసుకున్నారు నేను తీసుకున్న రెండు టీకాలు మరి మేము మంచినే ఉన్నాం కదా అనుమానాలు అవసరం లేదు అపోహలు అవసరం లేదు రెండు టీకాలు వేసుకోవడం ద్వారా రేపు కరోనా వచ్చినా ప్రాణాపాయ స్థితిలోకి మనం వెళ్ళం సీరియస్ గాడు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది మనిషి ప్రాణాన్ని కాపాడుకోవడానికి రెండు టీకాలు కూడా చాలా ఉపయోగపడతాయి అందువల్ల దయచేసి మా కార్పొరేటర్లు కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ బస్తీ పెద్దలతో కూడా నేను కోరేది ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ రెండు టీకాలు కూడా వేసుకోండి అనుమానాలకు తావు లేదు అందువల్ల ఇవాళటి నుంచి ఇప్పటికే మా వాళ్ళు బాగా చేస్తున్నారు మా జిహెచ్ఎంసీ సిబ్బంది బాగా కష్టపడుతున్నారు నేను ఈ సందర్భంగా జిహెచ్ఎంసీ సిబ్బందిని మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా ఇల్లులు తిరిగి ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం టీకాలు వేయడంలో బాగా కష్టపడి పనిచేస్తా ఉన్నారు మరి మనం కూడా బాధ్యత ఉంది మనం కూడా దయచేసి అందరం వ్యాక్సిన్లు వేసుకోవాలి ఇవాళ 80,00,000 వ్యాక్సిన్లు రెడీగా ఉన్నాయి వేయడానికి స్టాక్ ఫుల్ ఉంది వేసుకోవడమే లేట్ ఉన్నది ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు సెకండ్ డోస్ వేసుకోండి ఈ బస్తీలో ఇప్పుడు 900 మంది మొదటి డోస్ వేసుకున్న వాళ్ళు ఉన్నారట నా రిక్వెస్ట్ మా నరసింహ యాదవ్ కార్పొరేటర్తోని 2 రోజుల లోపల ఆ 900 మంది ఇంటికి నువ్వు ఓటు అడిగేటప్పుడు ఎట్లట్లయితే ఒక్కొక్క ఇంటికి 2 సార్లు పోయినవో టీకా కోసం కూడా 2 సార్లు పోవాలి నువ్వు ఒక్కొక్క ఇంటికి 2 సార్లు పోయి సంధాయించి బతిలాడి టీకా వేయాలి అప్పుడు బతిలాడి ఓటేసుకోలేను
ఇప్పుడు బదిలాలి టీకా వేయాల ను ఇంటింటికి పోయి సందాయించి ను టీకా వేయించే నాకు నరసింహయాదవ్ ఏం చెప్పాలంటే నా డివిజన్లో 100% అయిపోయిందన్న ఇది ఒక్క మనిషి లేడని నువ్వు చెప్పాలి నాకు మళ్ళీ నేను చెకింగ్ వస్తాను చెప్తే ఊకోను వచ్చి చెకింగ్ కూడా చేస్తా సో అట్లా మనం బాధ్యత తీసుకోవాలి ప్రజా ప్రతినిధులు కూడా మన బాధ్యత మనం ప్రజల దగ్గరికి వెళ్లి టీకాలు వేయించి ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత కూడా మన మీద ఉంది ఇంకో విషయం కూడా చెప్పాలి ఓమైక్రాన్ వచ్చిందట వచ్చిందట అని భయపడుతుంది మన హైదరాబాద్కు రాలే ఇంకా తెలంగాణకైతే రాలే భారత ఆరోగ్య శాఖ మొన్న కర్ణాటక రాష్ట్రంలో ఒక ఇద్దరికి మాత్రం ఓమైక్రాన్ వేరియంట్ కనబడ్డది ఇద్దరికి వచ్చిందని మన భారత ఆరోగ్య శాఖ డిక్లేర్ చేయడం జరిగింది మన హైదరాబాద్ల గాని మన తెలంగాణలో ఇప్పటివరకు దేవుని దయవల్ల ఇంకా రాలే రావొద్దనే కోరుకుందాం సంసిద్ధంగా ఉందాం మొన్న ఒక బ్రిటన్ నుంచి ఒక మహిళ వచ్చింది ఆ అమ్మకు పాజిటివ్ వచ్చింది కరోనా పై ఎయిర్పోర్ట్ లో చెక్ చేస్తున్నాం ఆ 11 దేశాలు ఏదైతే అనుమానిత దేశాలు ఉన్నాయో ఆ 11 దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లోనే పరీక్ష చేసి నెగటివ్ ఉంటేనే ఇంటికి తోలుతున్నాం పాజిటివ్ ఉంటే అక్కడ నుంచి అక్కడికి సీదా టీమ్స్ దావఖాన పంపుతున్నాం బయటకు వెళ్ళనిస్తలేం జాగ్రత్త తీసుకుంటున్నాం ఒక్క బ్రిటన్ నుంచి వచ్చిన ఒక మహిళకు మాత్రం మొన్న కరోనా పాజిటివ్ వచ్చింది అయితే అది ఏ వేరియంట్ డెల్టానా ఓమైక్రానా అనేది పరీక్ష చేయడం కోసం మనం దాన్ని పరీక్షా కేంద్రానికి పంపినం ఇంకా వివరాలు రావాల్సిన అవసరం ఉంది జీనోమ్ సీక్వెన్సింగ్ అంటాం దానికి పంపించినా ఒక 4-5 రోజుల్లో తెలుస్తది అది మరి డెల్టా పాత వేరియంటేనా ఇప్పుడు అందరూ భయపడుతున్నటువంటి ఓమైక్రాన్ వేరియంట్ మన రాష్ట్రానికి ఏమన్నా వచ్చిందా అనేటువంటిది ఆ అమ్మ యొక్క పరీక్షా ఫలితాలు ఇంకో 4-5 రోజుల్లో తెలుస్తాయి బట్ ఏది ఏమైనా ఏ వైరస్ అయినా పర్వాలేదు ఏ వేరియంట్ అయినా పర్వాలేదు దానికి మార్గం ఒక్కటే మాస్క్ ధరించండి రెండు టీకాలు వేసుకోండి చేతులు శుభ్రంగా కడుక్కోండి మాస్ ప్రోగ్రామ్స్ ని అవాయిడ్ చేయండి ఫిజికల్ డిస్టెన్స్ ను పాటించి మనను మనం కాపాడుకోవడమే మన బాధ్యత ప్రభుత్వం ఎంత తయారున్నా అసలు మనం కూడా స్వీయ సూత్రాలు మనం పాటించాలి దాన్ని మీరందరూ కూడా దయచేసి పాటించి ప్రభుత్వంతో సహకరించాలని అందరూ రెండు టీకాలు కూడా దయచేసి వేసుకొని మరి మీరు సురక్షితంగా ఉండాలి ప్రజలు కూడా సురక్షితంగా ఉండే విధంగా ప్రభుత్వంతో సహకరించాలని కోరుకుంటున్నాం ఇవాల అమరుడు శ్రీకాంతాచారి గారు వారు మరణించిన దినం అందుకే ఇప్పుడే మొదలు కార్యక్రమాన్ని శ్రీకాంతాచారి గారికి 12వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి ఆ తమ్ముడు తెలంగాణ కోసం ఆ రోజు ఆత్మత్యాగానికి పాల్పడ్డాడు ఎంతో మంది పోరాటాల ఫలితం ఎంతో మంది శ్రీకాంతాచారి లాంటి త్యాగదనుల ఫలితం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదల వల్ల వారి కృషి వల్ల ప్రాణ త్యాగానికి సిద్ధపడడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనందరం కూడా దేశంలోనే మన హైదరాబాద్ మన తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది మరి తమ్ముడు శ్రీకాంతాచారి గారి మరణానికి ఇవాళ వారికి నివాళులు అర్పిస్తూ వారు ఆత్మశాంతి చేకూరాలని ఏ ఆశయం కోసమైతే తమ్ముడు చనిపోయిండో మరి వారి ఆశయం మన రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా మరి కష్టపడి పనిచేద్దాం అని మీ అందరికీ సందర్భంగా పిలుపునిస్తూ మరి ఈ బస్తీ దవాఖాన ప్రారంభం ఇంత బాగా జరిగింది చాలా సంతోషం దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని రెండు టీకాలు తప్పకుండా వేసుకోవాలని మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ.